అమ్మో రెడ్డి గారు వస్తున్నారు. ఒరే రెడ్డి గారు వస్తే నేను ఊరేలేనని చెప్పే. మణిగారు వస్తున్నాను, ఆగండి. మీ అమ్మగారు ఎర్రా? అది అబద్ధానికి జనకుడు అపవాది. అందుకే అబద్ధంలోడి పెదవులు దేవునికి అసహ్యం అని రాయబడింది. ఎప్పుడూ అబద్ధాలు ఆడకండి. మా అమ్మగారు అయితే ఇంట్లో ఉన్నాడండి, కానీ ఇప్పుడు మాకు డబ్బులు లేవండి. వీడేంటి ఇలా చెప్తున్నాడు? ఈ మాట మీ అమ్మగారే చెప్పచ్చు కదా, ఈ మందానికి దోకోడు ఎందుకు? వచ్చేవారం ఎదురుగానే. అలాగేనండి. ఒరే నేనేం చెప్పమన్నా నువ్వేం చెప్పావు? అబద్ధాలు ఆడితే నడుకుని వెళ్ళిపోతామని సండే స్కూల్ టీచర్ చెప్పాడమ్మా. దాని పని చెప్తానుండు. దొంగతనం చేయడం పాపం. మీ ఇంట్లో ఏదైనా తీసుకోవాలన్నా సరే మీ మమ్మీని కానీ డాడీని కానీ అడిగి తీసుకోండి. దొంగతనం చేసిన వారిని దేవుడు నరకంలో పడేస్తాడు. అమ్మా దొంగతనం చేయడం పాపం. మన ఇంట్లో మనం తీసుకోవడం దొంగతనాలు కావద్దురా. ఎవరి అయినా సరే అడగకుండా తీసుకోవడం పాపం అని సండే స్కూల్లో చెప్పారు. వాళ్ళ అమ్మగారికి కాస్తమని ఫోన్ చేసుకుంటుందా? అంతా మామూలే. గట్టిగా చెప్పవలసింది. అక్షయ్, నానమ్మ అత్త ఏం మాట్లాడుకుంటున్నారో వెళ్ళి వినరా. కొండెములు మోయకూడదు, అలాంటి వారిని దేవుడు అగ్నిలో వేస్తాడు. అదేరా వచ్చేసావు? కొండలు మోస్తే నరకనికి వెళ్ళిపోతారని మా సండే స్కూల్లో చెప్పారమ్మా, అందుకనే వెనక్కి వచ్చేసాను. మనం సామెతలు 30వ అధ్యాయంలో చిన్న జీవుల కోసం ధ్యానించుకుంటున్నాం కదా, ఈరోజు మిడతల కోసం మాట్లాడుకుందాం. మిడతలు చిన్న జీవులు, వాటికి నాయకుడుండడు. అయినప్పటికీ అవి గుంపుగా ప్రయాణించేటప్పుడు లైన్స్గా ప్రయాణిస్తాయి. అంటే వాటికి క్రమశిక్షణ ఉంది. రాజులేని మిడతలే ఇంత డిసిప్లైన్గా జీవిస్తుంటే రాజుడికి రాజు కలిగిన మనం ఇంకెంత డిసిప్లైన్గా జీవించాలి? ఇక మీదట మీరు టైంకి లేవాలి, టైంకి తినాలి, టైంకి స్కూల్కి వెళ్ళాలి, ఓకేనా? మరి చర్చి విషయంలోనో, పెద్దవాళ్ళు చాలామంది చర్చికి టైంకి రావట్లేదు. మీరు మాత్రం లేట్ అవ్వకుండా సండే స్కూల్కి రావాలి. పక్క వాళ్ళతో మాట్లాడకుండా చాలా డిసిప్లిన్గా కూర్చోవాలి. మిమ్మల్ని చూసి పెద్దవాళ్ళంతా చర్చికి టైంకి రావాలని, చర్చిలో క్రమశిక్షణగా కూర్చోవాలని నేర్చుకోవాలి. చిన్నజీవి అని మిడతకున్న జ్ఞానం పెద్దవాళ్ళు చాలామందికి లేకుండా పోయింది. కాబట్టి చిన్నపిల్లైన మీ ద్వారా వారు నేర్చుకోవాలి. ఆమెన్. ఈ వయసులో మీకు చాలా సందేహాలు వస్తుంటాయి, అందుకే మీకు క్వశ్చన్ అవర్ పెట్టాను. ఎటువంటి సందేహాలున్నా అస్సలు భయపడకుండా అడగండి, ఓకేనా? మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఎందుకు చనిపోవడం? పాపాలు పోవాలంటే పోతాయి కదా. గుండె పూర్తిగా పాడైపోయిన ఒక వ్యక్తిని బ్రతికించాలంటే గుండె బాగున్న మరో వ్యక్తి చనిపోవాలి. పాపం వల్ల మనిషికి మరణం వచ్చింది. ఆ మరణం నుండి విడుదల పొందాలంటే పాపం లేని ఒకడు పాపి కోసం మరణించాలి. ఈ లోకంలో పాపం లేని మనుషులు లేరు. అందుకే పరిశుద్ధుడైన దేవుడు మనిషిగా వచ్చాడు. ఆయన మరణించి మనల్ని బ్రతికించాడు. అక్క ఎంతమంది సువార్త చేయడం ఎందుకు? దేవుడు ఇలాగంటే అందరూ మారిపోతారు కదా. ఆయన నిజంగానే సర్వశక్తిమంతుడు, కానీ ఆయన ఎవరిని బలవంతంగా తన వైపు తిప్పుకోడు. జీవమార్గం మరణ మార్గం మన ముందే పెట్టి ఏది కావాలో మనల్నే సెలవు చేసుకోమన్నాడు. అది దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం. అక్క, చిన్నపిల్లల లాంటి వారితే పరలోకరాజు అని రాయబడింది కదా, మాకు బైబిల్ ఎక్కువ తెలీదు, ఎక్కువ ప్రార్థన కూడా చెయ్యం, మేము ఎలాగ అర్హులమవుతాం అక్క? నిజంగా ఆయన రాజ్యంలో మీలాంటి వారే ఉంటారు. చెప్తాను. నిజానికి ప్రశ్నకు సమాధానం మీరే కాదు, పెద్దవాళ్ళు కూడా వినాలి. ఏంటి పెద్దవాళ్ళు వినేది? నడండి అడుగుదాం. ఆగు, ఏం చెప్తుందో విందాం. సరే అయితే.
చిన్నపిల్లలకి బైబిల్ తెలియకపోయినా దేవుని మనసేంటో తెలుసు. చిన్నపిల్లలకి దేవుని ఆజ్ఞలు తెలియకపోయినా వాటిని పాటించడం తెలుసు. అదేలా, కొంచెం క్లియర్గా చెప్పక్క. తప్పకుండా చెప్తాను. పాయింట్ నెంబర్ 1, ఎవరైనా కొత్త వారొచ్చి చిన్నపిల్లని ఆడించారనుకుందాం. కాసేపటి తర్వాత వారు వెళ్ళిపోతుంటే పిల్లల్ని ఏడ్చేస్తారు. చిన్నపిల్లలు ఎవరినైనా సరే త్వరగా ప్రేమిస్తారు. అదే పెద్దవాళ్ళైతే కులం, మతం, అర్హత, లాభ నష్టాలు ఇవన్నీ ఆలోచించి ఆలోచించి అన్నీ అనుకూలంగా కనిపిస్తే ఎప్పటికో ప్రేమిస్తారు. అర్హతలు చూడకుండా అందరినీ ప్రేమించమని బైబిల్ చెప్తుంది. చిన్నపిల్లలకి ఆజ్ఞ తెలియకపోయినా దాన్ని పాటించడం తెలుసు. పెద్దవారికి ఆజ్ఞ తెలిసినా దాన్ని పాటించలేకపోతున్నారు. పరలోక రాజ్యం మీలాంటి వారిదే. చిన్నపిల్లల్ని కసిరినా తిట్టినా ఏడుస్తారు, కోపగించుకుంటారు, బాధపడతారు. గుర్తుందా అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను వస్తువులు కింద పడేద్దని? ఏడ్చేవంటే నన్ను తగులుతాయి. అసలు మాట వినట్లేదు నువ్వు. ఒక 5 నిమిషాల తర్వాత తిట్టిన వాళ్ళు వెళ్ళి ఆడిస్తే వెంటనే కోపాన్ని విడిచి కలిసిపోతారు. పిల్లలు వెంటనే క్షమిస్తారు. కానీ పెద్దవాళ్ళైతే 6 నెలలు, 1 సంవత్సరం, 10 సంవత్సరాలైనా సరే జరిగిన విషయాల్ని మనసులోనే పెట్టేసుకుంటారు. కానీ మరిచిపోరు. పై పైకి నవ్వుతూ మాట్లాడతారు కానీ హృదయపూర్వకంగా క్షమించరు. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని క్షమించమని బైబిల్ చెప్తుంది. చిన్నపిల్లకి ఆ విషయం తెలియకపోయినా దాన్ని పాటిస్తున్నారు. కానీ పెద్దవారు అది చేయలేకపోతున్నారు. పరలోక రాజ్యం మీదే, మీలాంటి వారిదే. మీరెప్పుడైనా స్కూల్ ఫీజు ఎలా కట్టాలని ఆలోచించారా? బట్టలు ఎలా కొనుక్కోవాలని ఆలోచించారా? ఇంట్లో వంట రెడీ అయిందో లేదో అని కంగారు పడ్డారా? ఎవరైనా మిమ్మల్ని ఏదైనా చేస్తారేమో అని భయపడ్డారా? ఎందుకని? పిల్లలు తమ తల్లిదండ్రులపై ఆధారపడతారు. కానీ పెద్దవారైతే మన పరమతండ్రి మీద ఆధారపడలేకపోతున్నారు. రేపటి కోసం చింతించవద్దని ప్రభువు చెప్పాడని మీకు తెలియకపోయినా మీరు చింతలేని వారిగా ఉన్నారు. కానీ ఆ వాక్యం మాకు తెలిసినా ఏం తినాలి, ఏం ధరించాలి, ఎలా సంపాదించాలి, భవిష్యత్తుని ఎలా గడపాలి అని ఆలోచిస్తూ ఐహిక విచారంతో బ్రతుకుతాం. మీరు మీ చింతని మీ తండ్రి మీద మోపుతారు. మేమాత్రం మా చింతల్ని మేమే మోసుకుంటాం. పూర్తిగా దేవుని మీద ఆధారపడే వాళ్ళు చాలా తక్కువ. పరలోక రాజ్యం మీలాంటి వారి కోసమే. అక్క ఇంకా చెప్పవా? ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చెప్తాను. చిన్నపిల్లలు వారి చెప్పులు వేసుకోకుండా వారి తల్లిదండ్రులు చెప్పులు వేసుకుంటూ ఉంటారు. ఇల్లు తుడుస్తూ ఉంటారు, వంట చేస్తూ ఉంటారు. వాళ్ళేం చేస్తే వీరు అదే చేస్తుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులను అనుసరిస్తారు. కానీ పెద్దవాళ్ళు చాలా మంది క్రీస్తుని అనుసరించరు. ఆయన అడుగుజాడల్లో నడుచుకోరు. పిల్లలకి తల్లిదండ్రులు ఏం చెప్పినా నమ్మేస్తారు. ఎలాంటి కథలు చెప్పినా నమ్మేస్తారు. పెద్ద డైనోసార్ ఉందంట, అది మన ఇల్లు కంటే చాలా పెద్ద. దాని నోట్లోంచి అగ్గొచ్చేస్తంట. నడుస్తూ నడుస్తూ కాళ్ళు డబ్బడి పడిపోయిందంట. నవ్విస్తే నవ్వుతారు, భయపెడితే వణుకుతారు. కానీ పెద్దవాళ్ళైతే సాతాను గర్జించి సింహంలా తిరుగుతున్నాడని దేవుడు చెప్పినా జాగ్రత్త పడరు. నరకం ఉందని చెప్పినా భయపడరు. పరలోకాన్ని వర్ణించినా అక్కడికి వెళ్లాలని ఆశపడరు. దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే విన్న వెంటనే ధైర్యపడరు. ప్రేమ అన్నింటినీ నమ్మునని బైబిల్ చెప్తుందని మీకు తెలియకపోయినా మీరన్నింటినీ నమ్ముతారు. మాకా విషయం తెలిసినా దేవుని మాటల్ని పై పైకే నమ్ముతాం. అందుకే పరలోక రాజ్యం మీదే. పిల్లలెప్పుడు అదేంటి ఇదేంటి అని అడుగుతూ అన్నింటి కోసం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు. యాపిల్, అరటి పండు. కానీ పెద్దవాళ్ళైతే కొంచెం బైబిల్ తెలిస్తే చాలు, తమకన్నీ తెలుసనుకుంటారు. ఎవరైనా ఏమైనా చెప్తే పట్టించుకోరు. తమకున్న జ్ఞానాన్ని బట్టి ఎప్పుడూ గర్విస్తుంటారు. మీ లక్షణాలు గలవారిదే పరలోక రాజ్యం. చాలా బాగుందక్క, నెక్స్ట్ పాయింట్ ఏంటి? మీరు క్యారేజ్ తీసుకెళ్ళినప్పుడు అందులో కర్రీ మీ ఫ్రెండ్స్ అడిగితే మీరు ఇస్తారా? మీ ఫ్రెండ్స్కి ఏదైనా అవసరం వచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగితే మీరు ఇస్తారా? చిన్నపిల్లలకి స్వార్థం ఉండదు. వాళ్లే ఎదగాలి, వాళ్లే దాచుకోవాలి అని అనుకోరు. అదే పెద్దవాళ్ళైతే తాము తమ వారే బాగుండాలి అని అనుకుంటారు. అందరికీ మేలు చేసేది దేవుని మనసు, అది మీకుంది. అందుకే పరలోక రాజ్యం మీలాంటి వారిదే. ఒరే నిజమేరా, మనం ఎప్పటికీ అలాగే ఉండాలి.
మీరెప్పుడైనా మిమ్మల్ని గమనించుకున్నారా? మీకేదైనా కావాలనిపిస్తే ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటారు, అవసరమైతే తిండి మానేసైనా ఏడుస్తారు. పిల్లలు పట్టుదల కలిగి ఉంటారు, అనుకున్నది సాధించే వరకు విడిచిపెట్టరు. కానీ పెద్దవారు కొన్ని రోజులు పట్టుదలగా ప్రార్థిస్తారు, తర్వాత వదిలేస్తారు. కొన్నిసార్లు దేవుణ్ణి అడుగుతారు, విసిగిపోతారు, రాజీ పడిపోతారు. పట్టుదల దేవుడు కోరుకున్న లక్షణం, అది మీలోనే ఉంటుంది. అందుకే పరలోకరాజ్యం మీలాంటి వారిదే. మనం దేవుని విషయంలో ఎప్పుడూ పట్టుదల విడిచిపెట్టకూడదు. పిల్లలు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, వారి ముఖంలోని సంతోషం ఎప్పటికీ చెరిగిపోదు. ఎప్పుడు బాధలప్పుడే, ఎక్కడి సమస్యలు అక్కడే విడిచిపెట్టి హ్యాపీగా ఉంటారు. పెద్దవారైతే ఎప్పుడో జరిగిపోయిన వాటికి, ఇప్పుడు జరుగుతున్న వాటికి, ఇక ముందు ఏం జరుగుతుందో అని ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. ఎప్పుడూ ఆనందించమని బైబిల్ చెప్తుంది. అది మీకు తెలియకపోయినా మీలో నెరవేర్డ నేను చూశాను. దేవుని రాజ్యం మీదే. అక్కా ఇంకా లేవా? ఇంకా చాలా ఉన్నాయి. పిల్లల్లో అపవిత్రత ఉండదు. ఆడపిల్లలు మగపిల్లలు కలిసి మాట్లాడుకుంటారు, చదువుకుంటారు, ఆడుకుంటారు. కానీ వారి మనసుల్లో ఒకరిపై ఒకరికి ఏ చెడ్డ అభిప్రాయం ఉండదు. కానీ పెద్దవాళ్ళు ఇది కనిపించదు. పిల్లలు నటించరు, వాళ్ళు ఏమనుకుంటారో అదే మాట్లాడతారు. పైకి అందంగా కనిపించాలనుకోరు, లేని అందాలు తెచ్చుకోవాలని ఆశపడరు. వాళ్ళ మనసులకి వేషధారణ లేదు, వారి శరీరాలకి వేషధారణ లేదు. కానీ పెద్దవాళ్ళు ఈ లక్షణాలు కనిపించడం లేదు. మనుషులున్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా జీవిస్తున్నారు. ఆడవాళ్ళన్నీ మగవాళ్ళన్నీ తేడా లేకుండా బ్యూటీ పార్లర్కి పరిగెడుతున్నారు. దేవుని రాజ్యంలో వేషధారులుండరు. చివరగా పిల్లలు ఎదుగుతారు. జాయ్, నువ్వెదిగావు. లాస్ట్ ఇయర్ బట్టలు మీకు ఇప్పుడు సరిపోవు, ఎందుకంటే పిల్లలు ఎదుగుతూనే ఉంటారు. కానీ పెద్దవారైతే కొంతవరకే వాక్యం చదువుతారు, కానీ అందులో అంతకంతకు లోతుగా వెళ్లరు. కొంతవరకు ప్రార్థిస్తారు, కానీ అంతకంతకు బలంగా ఎదగరు. పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, పరిచర్య చేస్తారు, కానీ దేవుడిచ్చిన ఈ తలాంతుల్లో నిపుణత సాధించరు. సాధన చేయరు, ప్రయాసపడరు. భక్తిలోనూ, విశ్వాసంలోనూ, కృపావారాల్లోనూ ఎదగరు. కొందరైతే రోజురోజుకే ఆధ్యాత్మికంగా తగ్గిపోతున్నారు. చిన్నపిల్లలైతే భక్తిలో ఎప్పుడు ఎదుగుతూనే ఉంటారు. దేవుడు కూడా ఒక విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడూ ఎదగాలని కోరుకుంటాడు. పరలోక రాజ్యం మీలాంటి వారిదే. పెద్దవారితో యేసుక్రీస్తు, మీరు మార్పు నొంది చిన్నపిల్ల వంటి వారైతేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. మా కళ్ళ ముందు కనిపించే ప్రతి చిన్నపిల్లవాడు తన క్రియలతో పెద్దవాళ్ళకి బోధించే ఒక ప్రసంగికుడు. దేవుడు మా ముందు పెట్టిన మాదిరిలు. దేవుడు ప్రతి మనిషికి పుట్టుకతోనే మంచి లక్షణాలు ఇచ్చాడు. వయసు పెరిగే కొద్దీ వాటిని పాడు చేసుకుంటున్నారు. మీరు మాత్రం మీ మంచి లక్షణాలని ఎప్పుడు పాడు చేసుకోకండి. ప్రతి ఆదివారం మీకేదో నేర్పించి మాత్రమే నేను వెళ్ళిపోను. మిమ్మల్ని గమనిస్తూ మీ నుండి కొన్ని విషయాలు నేర్చుకుని వెళ్తాను. మేమంతా మీలాంటి వారం అవ్వాలన్నదే దేవుని ఆజ్ఞ. మీరు మాత్రం మాలాంటి వారు అవ్వకండి. పరలోక రాజ్యం మీలాంటి వారిదే. వీళ్ళే కరెక్ట్. నిజమే, వీళ్ళు మనకు మాదిరులు.